బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్, షేకింగ్ న్యూస్, కుదిపేసే వార్తలు అంటూ హెడ్డింగులు పెడతారు. నిన్న ఒక్కడు కూడా ఈ వార్తే లేదు. ఆంధ్ర అంటే ఎంత చిన్న చూపు, కేసీఆర్ అంటే ఎంత ఉచ్చపడుతుంది ఒక్కొక్క మీడియాకి. పదం వాడటం కొంచెం అసభ్యంగానే ఉంటుంది, కానీ ఇది నిజం. రాష్ట్ర విభజనకి ముందు నుంచి కూడా మొత్తం మీడియా అంతా పెట్టుబడిదారులు ఆంధ్ర వాళ్ళు, సేమ్ టైం అక్కడ వ్యాపారం అంతా, వీళ్ళ వ్యాపారాలన్నీ హైదరాబాద్లో ఉండటంతో రాష్ట్ర విభజనకి వీళ్ళందరినీ ఆపాయింట్ అడ్డం పెట్టినే వీళ్ళ చేతనే తెలంగాణకు అనుకూలంగా వార్తలు స్టోరీలు రాయిచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ అంటే వణుకు, టీఆర్ఎస్ అంటే వణుకు, ఆంధ్రాకి నెగిటివ్గా వందలాది స్టోరీలు రాస్తారు. కేసీఆర్కి వ్యతిరేకంగా రాసే దమ్ము ధైర్యం 95% ఉండదు. 5% ఓ పక్కన రాసి వెంటనే వెళ్ళి వాళ్ళతో మళ్ళీ కొలైడ్ అయ్యేటువంటి వ్యవహారం చేస్తుంటారు. అది కూడా కేసీఆర్తో చెప్పి రాసుకుంటుంటారు, అంత భయం. నిన్న ఒక జీవో జారీ చేసింది. వాస్తవంగా 80% సీట్లు లోకల్ ఎంబీబీఎస్కి సంబంధించి, 20% ఓపెన్ కేటగిరీ ఉంటుంది. ఈ ఓపెన్ కేటగిరీని క్లోజ్ చేసి పడేసింది తెలంగాణ. ఇది 2000 మనకు విభజన చట్టం ప్రకారం విద్యాసంస్థలన్నింటిలో కూడా 2000 ఇది ఇప్పుడు ఈ ఏడాది వరకు 24 వరకు కూడా సీట్లు అన్నీ గతంలో ఎట్లుందో అట్లాంటి జోనల్ సిస్టంలోనే ఉండాలి. కానీ ఆ తర్వాత 80% అన్నటువంటి లోకల్ కోటా కిందనే నడుస్తున్నాయి. 20% ఓపెన్ కేటగిరీ ఉంది. ఈ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. అది రెండో వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి అక్కడ వర్తిస్తుంది, ఇక్కడ వర్తిస్తుంది ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి వర్తిస్తుంది. దాన్ని క్లోజ్ చేస్తూ 100% సీట్లు వాళ్ళకే, తెలంగాణ విద్యార్థులకి మాత్రమే అని ఒక జీవో జారీ చేశారు. అంటే ఇక బయట రాష్ట్రం వాడికి ఎవ్వడికి ఛాన్స్ లేదు. వాస్తవంగా ఈ ఏడాది వరకు కూడా ఆంధ్ర వాళ్ళకి హక్కు ఉండాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం దీంట్లో చిన్న జాగ్రత్త చేపట్టింది. ఏంటంటే విభజన చట్టం అనేది 2014 నుంచి లెక్కలోకి వస్తుంది. 2014 ముందున్న సంస్థలకు వస్తుంది, కానీ 14 తర్వాత మెడికల్ కాలేజీలకి రాదు అన్నది. అది నిజం. ఆ పాయింట్ని అడ్డం పెట్టుకునే చేసింది. అప్పుడు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ కూడా మెడికల్ అడ్మిషన్లో అదే పని చేయాలి. అలాగే అసలు ఇది ఆంధ్ర వాళ్ళకి అన్యాయం అని ఎవరైనా రాశారా, ఇప్పుడు కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అంటే మెడికల్ సీట్లు బోలెడ్ అని వస్తాయి ఆంధ్ర వాళ్ళకి, అక్కడ ఆపడేశారు. ఇక్కడ మొన్న 7 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఇక్కడ ఆపేయచ్చు. 5 రన్నింగ్లోకి వచ్చినాయి, ఇంకో 2 ఏదో వస్తున్నాయి అని చెప్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ ఆపేయచ్చు. ఇక్కడ ఆపలేదు, అక్కడ అమల్లోకి వచ్చింది. ఒక్కడు రాయలేదు. బ్రేకింగ్ ఒకసారి వేసేసి, అది కూడా ఓపెన్ కేటగిరీ 100% అంతా తెలంగాణకి అని ఒక్క బ్రేకింగ్ వేసి తీసేశారు, అంతే. డిబేట్లు పెట్టలేదు, ఆంధ్ర వాళ్ళకి అన్యాయం అని చెప్పి చర్చలు జరిపే ధైర్యం చేయట్లేదు. అది మీడియాకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఇప్పుడు ఇంకొక భయం ఏంటంటే, మన నాయకులు ఆంధ్రాలో ఉన్న నాయకులందరి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. నేను 100 సార్లు చెప్పాము అక్క, ఇంక్లూడింగ్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నోరు మెదపలేదు, తెలుగుదేశం నోరు మెదపలేదు, జనసేన నోరు మెదపలేదు. కనీసం ఇవాళన్నా మాట్లాడితే ఏమో చూద్దాం.